చిత్తూరు జిల్లా మదనపల్లిలో వ్యభిచారం కేసులో ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు మదనపల్లి టూ టౌన్ సీఏ నర్సింహులు పత్రికా విలేకరుల సమావేశంలో తెలియజేశారు. బర్మా వీధికి చెందిన ఓ మహిళ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు రాత్రి సమాచారం వచ్చిందన్నారు. ఈ క్రమంలో సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని దాడులు నిర్వహించామన్నారు. ఈ దాడుల్లో నిర్వాహకురాలి సహా ఇద్దరిని అరెస్ట్ చేసి స్టేషన్ కు విధులను తరలించామన్నారు. ఈ కేసులో ముగ్గురిని రిమాండ్ కు తరలించినట్లు ఆయన చెప్పారు. మదనపల్లి టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి బర్మా స్ట్రీట్ దగ్గర బర్మా స్ట్రీట్ సాయిబాబుగుడి ఈ పక్క సో ఆయిషా అన్న కొంతమందిని పిలుచుకొని చేసి వ్యభిచారం చేస్తున్నట్టుగా మా సమాచారం రావడం జరిగింది. సో మా సమాచారం ప్రకారం మా యొక్క సిబ్బందితో పాటు వెయిట్ చేయడగా సో ఆమెతో పాటు ఆయుష్తో పాటు ఒక లేడీ ఉన్నది, ఆమెతో పాటు ఇద్దరు విధులు కూడా ఉన్నారు. సో దాని మీద కేసు చేసి వేరే అమ్మాయిలను పిలుచుకొచ్చేసి ఇమ్మోరల్ ట్రాఫిక్ చేయడం, వారి యొక్క ఆసరాల్ని చేసుకొని వాళ్ళని వ్యభిచార కుటుంబంలోకి విధంగా చేయడం నేను కనుక వ్యభిచార కుటుంబంలో నిర్వహిస్తున్నటువంటి షేక్ ఆయిషా విటిల్గా ఉంటున్నటువంటి మన సాయిరాము, అదేవిధంగా లోకేష్ ఇద్దరు జెంట్స్ ఇద్దరు ఒక లేడీస్ను అరెస్ట్ చేసి మేడం జరిగింది. సో దయచేసి మన యొక్క మదనపల్లి టౌన్లో ఈ విధంగా వ్యభిచార గృహాలు ఏమైనా ఉంటాయి కదా, సో దయచేసి పోలీసు వారికి